నమస్కారం వెంగడగిరి న్యూస్ కి స్వాగతం. దక్షిణాన పొడిచిన ధ్రువతార తెలుగు నాట మెరిసిన ఓ మగధీర రామ రాజ్యానికి చిరునామా రాజశాల పుట్టింటికి ఓ సందింటి రాజశేఖర నిన్ను ఎట్లయ్యా మరిచేది మా సోదరా తల్లి పాలు తాగుతుంటే రాజశేఖర అరే నీ పేరే అమ్మ నోటలాలి పాటరా ఉయ్యాలలో ఊగుతుంటే రాజశేఖర అరే నీ ఊసే నా ఊహకు చోల పాటరా జనమంతా నీ జపమే రాజశేఖర అరె నీ ప్రేమే జగతికి రామరక్షరా ఎడుగురి సంగింటి రాజశేఖర నిన్ను ఎట్లయ్యా మరిచేది మా సోదరా రాజశేఖర రెడ్డి యొక్క వర్ధంతిని 11వ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన రాజశేఖర రెడ్డి గారికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్నాం. తదుపరి మన గవర్నమెంట్ హాస్పిటల్ అయినటువంటి దగ్గర పళ్ళు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మన రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే ఎన్ని రోజులు చెప్పినా కూడా ఆ విధంగా ఆయన యొక్క మనం ఒక్కసారి అందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి కాబట్టి ఆయన గురించి రెండు విషయాలతో చెప్పడం జరుగుతుంది. మన గతంలో మన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేయడం జరిగింది. ఎంతోమంది ప్రతి కులానిని కుల మత వర్గాన్ని లేకుండా ప్రతి ఒక్క భేదవాన్ని కూడా కలుసుకొని ఆ యొక్క పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాల కన్నా చెప్పిన మాటే కాకుండా చెప్పనటి కూడా ఎన్నో చేసినటువంటి ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. ఆ యొక్క ఘనతను ఆ రోజు మొట్టమొదట కూడా రైతులకి విద్యుత్ ఉచిత విద్యుత్ మీద మొట్టమొదట కూడా సంతకం చేయడం జరిగింది. అంతేకాదు ఆయన చెప్పనటి కూడా ఎంతోమందిని ఇల్లు ఇవ్వటం కానీ పట్టాలు ఇవ్వటం కానీ ఎంతోమందికి చేయడం జరిగింది. ఆ రోజే పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏ యొక్క ప్రతిపక్షమో ఉన్నవన్నో ఎటువంటి వాడిని పార్టీలో నిమిత్తం లేకుండా చేసినటువంటి పళ్ళ ఇళ్ళ పట్టాలైతేనేమి అనేక కార్యక్రమ సంక్షేమ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ అయితేనేమి 108 అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి మన అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు. అటు తర్వాతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హృదయాల్లో కూడా ఆయన చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన చేసినటువంటి సంస్కరణలు అనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఆనాడు మన ఊర్లో ఎత్తుకుంటే మన మండలం మొత్తం మీద కూడా కలిసి పెన్షన్స్ ఇచ్చేటప్పుడు కేవలం 100 సంఖ్యలో 200-300 పెన్షన్స్ మాత్రమే ఉండేటి. అటువంటిది పార్టీలకు అతీతంగా వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. అంతేకాకుండా 104, 108 అలాగే ఫీజు రీఎంబర్స్మెంటు ఎన్ని కార్యక్రమాలు నభుతో నభవిష్యత్తుగా ఆ రోజు ఆయన కార్యక్రమాలు చేయటం అనేది జరిగింది. అందువల్లే ఈరోజు కూడా 11 సంవత్సరాలు అయినా కూడా
మొన్న జరిగిన విధంగా ఉన్నట్టుగా ప్రతి ఒక్కరు హృదయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నిలిచిపోయి ఉన్నారనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ప్రజల యొక్క ఆశీర్వాదము అన్నీ కూడా ఆయనకి అందుబాటులో ఉంటాయి ఎల్ల కాలం కూడా ప్రజలకి ఏం కావాలన్నా కూడా ఒక కుటుంబ సభ్యులలాగా ఇంటికి పెద్ద కొడుకులలాగా అందరికీ కూడా అన్ని రకాల సంక్షేమ పాలనను జాతి కులము మతము ప్రాంతము పార్టీ ఏదే కూడా చూడకుండా ప్రతి ఒక్కరికి అందే విధంగా ఈ రోజు మన ముందు పరిపాలన చేస్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాదయాత్రలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా అమలు చేసే విధంగా ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలనేటువంటి గొప్ప మనస్తత్వంతో రాజశేఖర్ రెడ్డి గారు పాలన చేస్తే ఆయన తనయుడగా అంతకి రెట్టింపుగా ఎంతో ఒదిగి ఉండి ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా అనురాగంగా పలకరించుకుంటూ పోతూ ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటూ పాదయాత్రలో ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళ యొక్క మనోభావాలు వాళ్ళ అవసరాలు వాళ్ళ యొక్క అభిష్టాలు అన్నీ కూడా తెలుసుకొని ఈరోజు ప్రజలకు అవసరమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి హ్యాండ్స్ ఆఫ్ తెలియజేసుకుంటూ రాజశేఖర్ రెడ్డి గారు 1999లో ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలను ఆయన ప్రత్యక్షంగా చూశాడు. దీన్ని ఈ ప్రజల్లో పడుతున్నటువంటి ఈ కష్టాలను తొలగించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆయన పాదయాత్ర కొనసాగించాడు. ఆ పాదయాత్రలో ఆయన అనేక రకాలైనటువంటి పేదలు పడుతున్న సమస్యల గురించి చూశాడు. వాటిల్లో ముఖ్యమైన సమస్యలు ఈరోజు విద్య వైద్యము రైతుల పడుతున్నటువంటి కష్టాలని ముఖ్యంగా చూశాడు. రైతులు రైతే రాజ్యంగా ఉండేటువంటి ఈ భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టున్నటువంటి విషయాన్ని చూసి ఆయన దిగ్భ్రాంతికి లోనయ్యాడు. అదే కాకుండా విద్య ఈరోజు ప్రపంచ దేశాలు విద్యతో అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు ఆర్థిక స్తోమత లేకుండా చదువుకోలేని పరిస్థితుల్లో చదువు మానేస్తున్నటువంటి దుస్థితిని గమనించాడు. మూడవది ప్రజలు అనేక రకాలైనటువంటి పేద ప్రజలు ఆరోగ్యం బాగలేకపోతే కనీసం హాస్పిటల్లో ఆరోగ్యం హాస్పిటల్లో చూపించుకోలేని పరిస్థితుల్లో చనిపోతున్నటువంటి దుస్థితిని ఆయన గమనించాడు. ఈరోజు నేను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ప్రజలకు సేవ చేసే దృక్పథంతో ఈ మూడు కార్యక్రమాలని ఖచ్చితంగా నెరవేరుస్తానని ఆ రోజు ఆయన మాట ఇవ్వడం జరిగింది. అదే ప్రకారం రాజీవ ఆరోగ్యశ్రీ అంటే ఒక పేదవాడు ఎట్టి ఎస్సీ ఎస్టీ బీసీ అనే తేడా లేకుండా ఎటువంటి తెల్ల రేషన్ కార్డు ఉండే పేదవాడైనా కార్పొరేట్ హాస్పిటల్లో ఈరోజు శస్త్రచికిత్స చేసుకునే విధంగా ఆయన చూపించినటువంటి ఘనత మన భారతదేశంలో ఒక్క రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుందని చెప్పక తప్పదు. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్, ఎంతోమంది ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు చదువుకోలేని దుస్థితిలో ఉంటే వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు పోయి కాలేజీలో ఫీజులు కట్టలేక అడుక్కుంటున్న పరిస్థితిని చూసి కాలేజీ యాజమాన్యం వాళ్ళ ఇంటికి వచ్చి స్టూడెంట్ని మా కాలేజీలో చేర్చండి అని అడుక్కునే స్థితికి తీసుకొచ్చినటువంటి ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే దక్కిందని చెప్పక తప్పదు. అదే కాకుండా రైతులకి రుణమాఫీ అయితే ఏమి, ఉచిత కరెంట్ అయితే ఏమి, గిట్టుబాటు ధర అయితే ఏమి, రైతే రాజు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో రైతులు రాజులుగా జీవించాలి అని ఆ మూడు ప్రయోగాలను వెంటనే చేసినటువంటి వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు తప్ప ఇంకొక వ్యక్తి కాదు. ప్రపంచంలో భారతదేశంలో ఇంకొక వ్యక్తి చేయలేనటువంటి పనులని రాజశేఖర రెడ్డి గారు చేశారని చెప్పక తప్పదు. నేను ఇటీవల రామనారాయణ రెడ్డి గారు అంటూ ఉంటారు, రామనారాయణ రెడ్డి గారు 99లో ఆనం వివేకానంద రెడ్డి గారు కానీ రామనారాయణ రెడ్డి కానీ ప్రతిపక్షంలో రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచి మన ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఆయనతో చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా ఆయన 2004లో 2009లో రెండుసార్లు ఆయన కేబినెట్లో మన రామనారాయణ రెడ్డి గారి మంత్రి పదవిగా ఆయన పరిపాలనలో అనేక రంగాల్లో ఆయనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆయన చెప్పాడు ఆయన గురించి, ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మహానేత అయ్యాడంటే ఆయన ఆదర్శంగా తీసుకోవాలి, ఆయన ఆదర్శమైనటువంటి 5 లక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారని ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు దగ్గర నుంచి చూశారు. మనకు కూడా తెలుసు, ఏ నాయకుడైనా సరే ప్రజల మన్నన పొందాలంటే ఈ 5 లక్షణాలు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అవలంబించాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిది
పేద ప్రజలకు నా పేద ప్రజలకు సహాయం చేయాలా అనేటువంటి దృఢ సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రెండోది మాట, మాటకి కట్టుబడే మనస్తత్వం. ఒక మాట ఇస్తే దాని కోసం ప్రాణాన్నైనా లెక్క చేయకుండా కట్టుబడేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎప్పుడు ఆయన నవ్వుతూనే ఉంటాడు, ఎవరి మీదైనా స్నేహశీలంగా ఉంటాడు, స్వేచ్ఛగా ఉంటాడు, చిరునవ్వుతో ఉంటాడు. ఆపదలో ఉన్నటువంటి భద్ర శత్రువు వచ్చినా సహాయం చేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్ప యావత్ భారతదేశంలో ఇంకొక రాజకీయ నాయకుడు లేడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.